హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే మనకి 2021 జనవరిలో 2021 ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పడం జరిగింది. మనము ఆ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండే, మన కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఈ వీడియోలో మనం 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో తూర్పుగోదావరి జిల్లా కట్ ఆఫ్ మార్కులను చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్రొవిజన్ లిస్టు ప్రకారం ప్రిపేర్ చేయబడింది. 2018 నోటిఫికేషన్లో మనకి తూర్పుగోదావరి జిల్లాకి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 20 ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఏమి ఇవ్వలేదు. ఫైర్ కానిస్టేబుల్ పోస్టులు 35 ఇచ్చారు. అలానే రాజమండ్రి అర్బన్కి సంబంధించి 50 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో ఈ కట్ ఆఫ్ మార్కులను చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్లైడ్లో వచ్చేసి మనకు ఈస్ట్ గోదావరి జిల్లా కట్ ఆఫ్ మార్కులు చూద్దాం ఫ్రెండ్స్. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 20కి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులను చూద్దాం. మనకు వచ్చేసి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో టోటల్గా 1600 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ 1600 నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాకి 20 పోస్టులు కేటాయించారు. ఈ 20తో పాటు రాజమండ్రి 60కి మరో 50 పోస్టులను కేటాయించారు. దాన్ని కట్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఈ 20 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు చూసినట్లయితే ఓసీ 133, బీసీఏ 126, బీసీబీ 126, బీసీసీకి వచ్చేసి 95 ఫ్రెండ్స్. అలానే బీసీడీ బీసీఈకి వచ్చేసి పోస్ట్ ఏమి ఇవ్వలేదు. తర్వాత ఎస్సీకి వచ్చేసి 121, ఎస్టీకి వచ్చేసి 108. ఇది ఫ్రెండ్స్ మనకి 2018లో ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఈస్ట్ గోదావరికి ఇచ్చిన 20 పోస్టులకు సంబంధించిన సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు. ఇది వచ్చేసి ప్రొవిజన్ లిస్టులను చూసి ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీని ఆధారంగా మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు వస్తే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. సో మనం తర్వాత స్లైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్లైడ్లో వచ్చేసి మనం ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ కట్ ఆఫ్ మార్కు చూద్దాం ఫ్రెండ్స్. మనకి రాజమండ్రి అర్బన్కి వచ్చేసి మొత్తం 50 పోస్టులు, అంటే 50 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఓన్లీ మెయిల్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్, మనకి ఫీమేల్ అయితే కాదు. ఇది మెయిల్ కట్ ఆఫ్ నేను ప్రిపేర్ చేశాను. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ చేసినట్లయితే ఓసీ 130, తర్వాత బీసీఏ 125, బీసీబీ 126, బీసీసీ 92, బీసీడీ 125, బీసీఈ 106, అలానే ఎస్సీకి వచ్చేసి 120, ఎస్టీకి వచ్చేసి 111. ఇది ఫ్రెండ్స్ మనకి 2018లో ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు. దాని తర్వాత ఫైర్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు చూద్దాం. ఈ సైడ్లో వచ్చేసి మనం ఈస్ట్ గోదావరి జిల్లా ఫైర్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు చూద్దాం ఫ్రెండ్స్. మనకి 2018 నోటిఫికేషన్లో స్టేట్ వైడ్గా 400 ఫైర్ కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. ఆ 400లో నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాకి 35 పోస్టులు కేటాయించారు. ఆ 35 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కు చూసినట్లయితే ఈ ఫైర్ కానిస్టేబుల్లో ఫీమేల్ కాంపిటీషన్ ఉండదండి, ఓన్లీ మెయిల్సే అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏమంటే ఓసీకి వచ్చేసి 129, బీసీఏకి వచ్చేసి 123, బీసీబీకి వచ్చేసి 126, బీసీసీకి పోస్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. తర్వాత బీసీడీకి 125, బీసీఈకి 108, తర్వాత వచ్చేసి ఎస్సీకి 118, ఎస్టీకి వచ్చేసి 102 ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ మనకి 2018లో ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్క్స్, ఫైర్ ప్లస్ ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు. సో ఈ కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా మనకి 2021 జనవరిలో రాబోతున్న నోటిఫికేషన్లో కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండొచ్చు, దాంతోపాటు కాంపిటీషన్, అది మొత్తం మనం ఒక అంచనాకు వచ్చి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నా వీడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.